అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఎలక్షన్ కోడ్ అమలు అయినప్పటి నుండి ఇప్పటి వరకు 408 కేసులు నమోదయ్యాయని పోలీస్ అధికారులు వెల్లడించారు. 433 మంది నిందితులను అరెస్ట్ చేసినట్లు వివరించారు. 123 వాహనాలను స్వాధీనపరచుకోవడం జరిగిందని ఎస్సీబి అధికారులు వివరించారు. 2365 లీటర్ల నాటు సారాయి స్వాధీనపరచుకొని 12,000 లీటర్ల నాటు సారా ఊటాను ధ్వంసం చేసినట్లు తెలిపారు. పంచాయతీ ఎన్నికల కోడ్ అమల్లో వచ్చినప్పటి నుంచి అంటే 25వ తేదీ జనవరి 25వ తేదీ నుంచి ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా అటు ల్యాండ్ ఆర్డర్ పోలీసులు ఎస్పీ గారి నేతృత్వంలో అటు ల్యాండ్ ఆర్డర్ పోలీస్ కానీ ఇటు ఎస్సీబీ టీమ్స్ కానీ ప్రత్యేకంగా ఈ అక్రమ మద్యం అలాగే నాటుసారా కర్ణాటక మద్యం అలాగే తెలంగాణ నుంచి వచ్చేటటువంటి అక్రమ మద్యం సరఫరా వీటి మీద ప్రత్యేకంగా దృష్టి సారించడం జరిగింది. దీనిలో భాగంగా ముఖ్యంగా డిఎస్పీ గారు తాడిపత్రి డిఎస్పీ గారు చైతన్య గారి ఆధ్వర్యంలో వాళ్ళ ఇన్స్పెక్టర్స్ వాళ్ళు ప్రత్యేకంగా ఈ మనకి పొరుగు రాష్ట్రాల నుంచి కానీ అలాగే మనకి సరిహద్దు జిల్లాల నుంచి కానీ వస్తున్నటువంటి అక్రమ మద్యం మీద అలాగే నాటుసారా మీద ప్రత్యేకంగా దృష్టి సారించడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు తెల్లవారుజామున సుమారుగా 300 లీటర్లు అంటే 270 లీటర్లు 9